ఈరోజు నేను మీకు ఒక ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది అఖిల భారత డ్వాక్రా బజార్. ఇది డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు వైజాగ్లో ఉన్న ఏయు గ్రౌండ్స్లో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి. ఇది చాలా చాలా పెద్ద ఎగ్జిబిషను. ఇందులో 200 పైగా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయి ప్రోడక్ట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రెన్స్లో మనకి ఇలా మట్టి పాత్రలు సేల్ చేస్తున్నారు. ఈ మధ్య చాలామంది కూడా ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నారు. అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయిందండి. సో ఇలాంటి వాటిల్లో వండుకుంటే న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట, షో పీసెస్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉందండి. 200 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ బార్గెనింగ్ చేసుకోవాలి. బార్గెనింగ్ చేసుకుంటే రేట్స్ అనేది మనకు తగ్గిస్తారన్నమాట. చూస్తున్నారు కదా ఐటమ్స్ అనేది ఎంత బాగున్నాయో. అసలు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే మనకు రేట్స్ అనేది తక్కువగానే చెప్తారండి. ఇవి డైరెక్ట్గా వీవర్స్ నుంచే మనకు వస్తుందన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో మొత్తం మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. మొత్తం 200 పైగా స్టాల్స్ ఉన్నాయండి లోపల. ఇవన్నీ కూడా మొక్కలకి. చూస్తున్నారు కదా అసలు మట్టి పాత్రలు ఎంత బాగున్నాయో. మనకు దీపావళికి కావాల్సిన ఇక్కడ సంబంధించిన ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా మన బిర్యానీ పాట్స్ ఇవన్నీ ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి. ఇవి రేంజెస్ అనేది 250 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి 100 రూపీస్ నుంచి 250, 350, 450, పెద్ద ఐటమ్ వచ్చేసి 450 రూపీస్ అండి. ఇవి డెకరేటివ్ ఐటమ్స్. వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇవన్నీ షో పీసెస్ అన్నమాట. ఇవి మనం లైట్స్ పెట్టుకుంటాం కదా, ఆ లైట్స్కి హ్యాంగింగ్స్ లాగా యూస్ చేస్తారు డిజైనర్గా ఉండడానికి. అవన్నీ లోపల లైట్స్ పెట్టి మనము డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ బట్టలు తగిలించుకోవడానికి వాడే హ్యాంగర్స్. ఇవన్నీ మట్టి పాత్రలండి. మళ్ళీ మనము పాత పద్ధతుల ద్వారానే మళ్ళీ మారిపోతున్నాము ఒక్కొక్కరము. ఇవన్నీ 100 రూపీస్ అలా స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న పార్ట్స్ 100 రూపీస్ అన్నమాట. ఆ పెద్ద పెద్ద బిర్యానీ పాట్స్ వచ్చేసి 250, 350 అలా ఉంది. ఇవన్నీ వాటర్ బాటిల్స్, వాటర్ మగ్స్ అండి. సమ్మర్లో ఇలాంటి వాటిల్లో న్యాచురల్గానే కూల్గా ఉంటాయన్నమాట. ఆ పెద్ద కడాయి వచ్చేసి 350 రూపీస్ చెప్తున్నారు. మనకు 200 నుంచి వీటి రేట్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. చిన్న ఐటమ్స్ అయితే 100 రూపీస్ అలా ఉన్నాయి. చిన్న పాట్స్ అయితే పెద్ద బిర్యానీ పాట్ వచ్చేసి 450 రూపీస్ చెప్తున్నారు. మనకు కొంచెం తగ్గిస్తారు రేట్స్ కూడా. చూస్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడే పెయింట్ చేస్తూ ఇలా సేల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి కడాయి వచ్చేసి మనకు 250 చెప్తున్నారు. ఇక్కడ బుద్ధుడి బొమ్మ చూస్తున్నారు కదా, ఇది 3000 నుంచి స్టార్ట్ అవుతుందండి ఇలాంటి బుద్ధుడి బొమ్మలు. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్సే అన్నమాట. ఇంట్లో మనం డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే మనకు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఒకటే ప్లేస్లో చాలా ఐటమ్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ చూస్తున్నారు కదా, ఈ ప్యాన్స్ 250 రూపీస్ అన్నమాట. అప్పట్లో మన పాతకాలం వాళ్ళు వాడేవాళ్ళు ఇలాంటి వాటివే. ఇప్పుడు మళ్ళీ మనం కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మనం వాళ్ళ పద్ధతుల ద్వారానే మళ్ళీ మనం తయారు చేసుకుంటున్నాము. ఈ స్టార్టింగ్ పాట్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. 100,
150, 250 అలా రేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ షో పీసెస్ అండి, డెకరేటివ్ ఐటమ్స్. ఇవన్నీ వుడ్ వర్క్స్ అన్నమాట, ఇవన్నీ వుడెన్ టాయ్స్ అన్నమాట. ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, మీరు ఒకసారి ఇక్కడికి వస్తే విజిట్ చేయండి.